एजेंसी प्रांतम लो भारी वर्षालतो येलेरु प्रोजेक्ट कैचमेंट एरिया नुंडी भारी वरद नीर वच्ची चेरुतुंदी वरद नीर रावडंतो प्रोजेक्ट पोंगी पोर्लुतुंदी एजेंसी प्रांतम लोनी जदेरु मदेरु वागुल नुंडी भारी वरद नीर रावडंतो प्रोजेक्ट लो 24 टीएमसीलकु नीटि मट्टं चेरुतुंदी प्रोजेक्ट नुंडी 13000 क्यूसेक्कुल नीटिनि विडुदल चेस्तुन्नारु येलेरु प्रोजेक्ट परिधिलो गल कालुवलु बेड रेग्युलेटर्ल नुंडी भारी स्थायिलो नीरु प्रवहिस्तुंदी दींतो येलेरु ब्रिड्ज कुंगिपोवडंतो पाटु पलु ग्रामालु जलमयं कागा मरिकोन्नि मंडलाल्लो वरि पंटलु नीट मुनिगायि पलु चोट्ल गंडलु कूडा पड्डायि గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఏలేరుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో ఏలేరు రిజర్వాయర్ పొంగి పొర్లుతుంది. వరద తాకిడికి ఏలేరు బ్రిడ్జ్ కుంగిపోయింది. దీంతో రిజర్వాయర్ నుండి నీటి విడుదలను తగ్గించాల్సి వచ్చింది. ఏడు మండలాల్లో వరి పొలాలు నీట మునిగాయి. కాగా కేర్లంపూడి మండలంలోని రాజుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఏలేరు కాలువకు గండి పడడంతో ముక్కొల్లు, రాజుపాలెం తదితర గ్రామాల పంట పొలాలు పూర్తిగా నీటి మునిగాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తుండడంతో కొన్ని గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు రోడ్లపైకి చేరుతున్నారు. అలాగే పిఠాపురం, గొల్లప్రోలును సైతం వరద నీరు చుట్టుముట్టింది. కాగా ఇప్పటి వరకు ఏలేరు కారణంగా సుమారు 1200 ఎకరాలు వరి పంట నీట మునిగింది. రైతులు లవోదిబో అంటున్నారు. పంట పొలాలు నీట మునగడంతో ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడులు సైతం వదులుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయంటున్నారని, దీంతో ఏం చేయాలో దిక్కు తోచడం లేదని రైతులు చెబుతున్నారు. లైటింగ్ షేడర్స్ కేర్లంపూడి మండలంలోని రాజుపాలెం గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ మురళీధర్ రెడ్డి సందర్శించారు. అనంతరం నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులను వరద సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక 15000 ఎకరాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ముంపు
భూముల్లో దాదాపు 4-5 అడుగులు నీరు కూడా చేరిపోయింది. చాలా చోట్ల గండ్లు పడ్డాయి. గట్లవి బలహీనంగా ఉండడం వల్ల అదేవిధంగా గొల్లపూర్ మండలంలో 2-3 కాలనీస్లో కూడా ఎస్సీ కాలనీ ఒకటి, అదే బీసీ కాలనీ తదితర కాలనీలో, ఈబీసీ కాలనీ తదితర కాలనీలోకి వాటర్ కూడా చేరింది. ఇప్పుడే అధికారులను ఆదేశించాం. ముందుగా ఎవరైతే ఇళ్లలోకి నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా ఎగ్జిక్యూట్ చేసి వెంటనే